namaste. Traveling bag with folding seat. దీన్ని ఒక ఇన్స్పైర్ ప్రాజెక్ట్గా మనం తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ ప్రయాణికులకు సరిపడా సీటింగ్ అరేంజ్మెంటు లేవు. మరి ప్రయాణికులు కూర్చోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఆ సమస్యను అధిగమించి మనం తీసుకెళ్లేటటువంటి ట్రావెలింగ్ బ్యాగ్నే మనం కూర్చునే కుర్చీగా కూడా యూజ్ చేసుకున్నట్లయితే మరి మనకి ఉపయోగపడుతుంది, మన ఇబ్బందిని అధిగమించవచ్చు అనేటటువంటి ఒక చిన్న ఐడియాతోటి ట్రావెలింగ్ బ్యాగ్కే ఒక ఫోల్డింగ్ చైర్ని అటాచ్ చేసినట్లయితే ఎలా ఉంటుంది, అది ఉపయోగకరంగా ఉంటుందా లేదా అనేటటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఇది ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బ్యాగ్ తీసుకొని మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ మనం వెహికల్ కోసం వెయిట్ చేసే సమయంలో ఈ ఫోల్డింగ్ సీట్ని మనం ఓపెన్ చేసుకొని ఈ విధంగా మనం ఇక్కడ కూర్చొని మనం ఎంత టైం అయినా సరే వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ కుర్చీలు ఉన్నా లేకపోయినా మన బ్యాగే కుర్చీలాగా ఓపెన్ అవుతుంది, కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా మనం ఏదో కొంచెం ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో మన బ్యాగ్ పెట్టుకొని చైర్ ఓపెన్ చేసుకొని అక్కడ కూర్చొని ఎంత సమయమైనా సరే మనం వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ఆ ఇబ్బందిని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనతో ఈ ట్రావెలింగ్ బ్యాగ్కి ఈ అటాచ్ చేయడం జరిగింది, ఫోల్డింగ్ చైర్ని. దీన్ని ఏ విధంగా మనం తయారు చేసుకున్నాం చూద్దాం. ఇది ఒక ట్రావెలింగ్ బ్యాగ్ కావాలండి. జనరల్గా మన దగ్గర ఉండేటటువంటి ట్రావెలింగ్ బ్యాగు ప్రయాణాలకు తీసుకెళ్ళడానికి ఉపయోగించుకునే బ్యాగ్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఐరన్ పైపులతోటి ఒక చిన్న వెయిట్లెస్ అన్నమాట ఇవి. ఈ వెయిట్లెస్ పైప్ తోటి ఈ విధంగా మనకు చైర్ షేప్ వచ్చే విధంగా మనం ఒక దీన్ని వెల్డింగ్ పెట్టించుకొని కటింగ్ చేయించుకొని వెల్డింగ్ పెట్టించుకొని మనం ఈ విధంగా చైర్ షేప్ వచ్చే విధంగా మనం తయారు చేయించుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ లెగ్స్ వచ్చే దగ్గర ఇవి ఫోల్డ్ అయ్యే విధంగా మనం చేయించుకోవాలి. ఈ విధంగా ముందుకి వెనక్కి ఫోల్డ్ అయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఫోల్డ్ కావాలి. అదేవిధంగా ఫ్రంట్ లెగ్స్ ఎలాట్ చేసుకుని ఈ ప్లేస్లో కూడా ఈ రెండు ఫోల్డ్ అయ్యే విధంగా మనం ఈ చైర్ ఫ్రేమ్ తయారు చేసుకొని ఈ ఫ్రేమ్ని ఈ బ్యాగ్కి మనం అటాచ్ చేసుకోవాలి. కింద రెండు బోల్ట్లు, కింద రెండు బోల్ట్లు, పైన రెండు బోల్ట్లతోటి మనం అటాచ్ చేసుకున్నట్లయితే ట్రావెలింగ్ ఉన్న టైంలో బ్యాగ్కి ఈ చైర్ని ఉంచుకోవచ్చు. మిగతా టైంలో ఈ చైర్ని మనం ఆ స్క్రూలు కూడా తీసుకొని పక్కన స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు అవసరం అయితే ఉంటుందో అప్పుడే మనం దీనికి ఈ బ్యాగ్కి ఈ చైర్ని మనం అటాచ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా లాంగ్ జర్నీస్ లేనప్పుడు మామూలుగా బ్యాగ్ తీసుకెళ్లాలంటే ఇదే బ్యాగ్ని మనం ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ జర్నీ ఎక్కువ టైం వెళ్ళేటప్పుడు మనకి ఈ చైర్ అవకాశం ఉంది అని అనిపించినప్పుడు మరి దీన్ని మనం అటాచ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా టూ టైప్స్ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, చూశారుగా ట్రావెలింగ్ బ్యాగ్ విత్ ఫోల్డింగ్ సీట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఇంతటి ఉపయోగకరమైనటువంటి ఈ ఇలాంటి ట్రావెలింగ్ బ్యాగ్ విత్ ఫోల్డింగ్ సీట్ని అందరూ తయారు చేసుకోవడం చాలా కష్టమైనటువంటి పని. ఇలాంటి ట్రావెలింగ్ బ్యాగులు తయారు చేసే కంపెనీలే ఈ ఫోల్డింగ్ సీట్ను కూడా వాళ్ళే అమర్చి మార్కెట్లో విక్రయించినట్లయితే మరి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది. కంపెనీలు ఇలాంటి ట్రావెలింగ్ బ్యాగులకి ఫోల్డింగ్ సీట్స్ని కూడా అటాచ్ చేసి అమ్మాలని కోరుకుంటూ ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.